आंध्र प्रदेश के समग्र शिक्षा अभियान के कार्यक्रम से इस ऑनलाइन क्लासेस को शुरू हुआ है। इस सुनहरा अवकाश देने वाले सभी अधिकारियों को, राज्य सरकार की शैक्षणिक अधिकारियों को और जिला अधिकारियों को मेरा प्रणाम है। और मेरा नाम आर हेमावती है। मैं कविट केजीबीवी श्रीकाकुलम में सीआरटी के रूप में काम कर रही हूँ। मैं आज बच्चों को आठवीं कक्षा के दूसरी पाठ पढ़ाने के लिए आई हूँ। बच्चों एक बार सब अपने पाठ्य पुस्तक को खोलिए, खोलकर इस चित्र को देखो। चित्र में क्या क्या दिखाई दे रहा है? चित्र में क्या क्या दिख रहा है? एक बालक है। बालक के हाथ में क्या है, क्या पकड़ रहे हैं? बालक के हाथ में, एक हाथ में दुनिया की ग्लोब पकड़ रहे हैं और एक हाथ में क्या है, पुस्तक है। उस पुस्तक में क्या लिख रहे हैं? ज्ञान से दुनिया बदल सकते हैं। ज्ञान से दुनिया बदल सकते हैं माने क्या है? इसके तेलुगु में क्या बोलते हैं? ज्ञान से दुनिया बदल सकते माने ज्ञानम तो प्रपंचाने मार्चेवच्चु, ज्ञानम तो ఏదైనా సాధించవచ్చు అని అర్థం। बच्चों ए सब लोग छोटी छोटी है बच्चे है ना, हिंदी टू हिंदी में आप समझ सकते हैं या नहीं है, इसलिए मैंने तेलुगु एक्सप्रेशन के साथ पढ़ा रही हूँ। समझे बच्चों? राजा बदल गया। इस पाठ कहानी पाठ है, सुनिए ध्यान से। पहला इस पाठ को तेलुगु एक्सप्रेशन के साथ मैं बता रही हूँ। राजा बदल गया। एक लड़का था, ఒక బాలుడు ఉండేవాడు, उसका नाम राजेश था। ఆ బాలుడు పేరు రాజేష్, क्या था? राजेश। वह जंगल में जा रहा था। ఆ అబ్బాయి అడవి గుండా వెళ్తూ ఉన్నాడు। रास्ते में उसे एक सोने का सिक्का मिला। దారిలో అతనికి ఒక బంగారు నాణెం దొరికింది। वह सोचने लगा। ఆ అబ్బాయి ఆలోచించాడు, यह सिक्का मेरा तो ही नहीं, ये నాణెం నాది కాదు, इसे क्या करूं, लेकर दिन तीसको नीनेम चेस्तानू। जाने किसी बेचारे का सिक्का यहाँ गिर गया है, यावरो तेलुगु तक्कु वालू पड़ेसुकुन्नार अनुकुंटुन्नाडु। अब ना तो इसे रख सकता हूँ, इदि नेनु इप्पुडु नेनु ना दग्गर उंचुकोना और ना ही फेंक सकता हूँ, लेदंटे इदि विसिरेयना। क्या करूँ इसका, एम चेयनु दीन्नि, इला आलोचिस्तुन्नाडु। यही सब सोचते हुए ई विधंगा अन्नी कूडा आलोचिस्ता उन्नाडु। वह आगे बड़ा चला जा रहा, अलाग आलोचिंचुकुंटू मुंदुकु नडुस्ता उन्नाडु। रास्ते में माला जपते हुए एक साधु महाराज उसे मिला। वा दारिलो अलाग नडुस्तू उंटे ఒక సాధుగారు అన్నమాట మాల జపమాల పట్టుకుంటూ ఎదురుగా కనిపించారు। క్యానా యహ సిక్క సాధుకో హీ దేదు, ఈ నాణ్యాన్ని సాధుగారికి ఇచ్చేస్తానా అనుకుంటున్నాడు రాజేష్నే। జబ్ వహ సిక్క సాధుకో దియా, రాజేష్ ఆ నాణ్యాన్ని సాధుగారికి ఇచ్చాడు। తో సోనీకి సిక్కాకో దేక్క साधु ने आश्चर्य से कहा। साधुगार आश्चर्य तो अड़गर, ये मनी बेटा, यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है। बाबू इलांटी
నాణేలు మాలాంటి సాధువులకు పనికిరావు, మాకు వద్దు. ఇసితో కిసి గరీబ్ కో దేదో, దీనిని ఎవరికైనా పేదవారికి ఇచ్చి తాకి ఓహ అప్నా పేట్ భర్సకే, దీనితో వాళ్ళు పొట్ట నింపుకుంటారు, వాళ్ళ ఆకలి తీర్చుకుంటారు అని చెప్పారు. సాధుకి వాత్మాన్కర్ రాజేష్ ఆగే చలా. సాధుగారి మాట విని రాజేష్ అనమాట అలాగే వెళ్ళాడు ఎవరైనా పేదవాడు కనిపిస్తే ఇద్దామని. తో ఉసినే దేకకి కిసి రాజాకి సేన చలి జా రహీ హే, ఎవరిదో ఒక రాజుగారి సైన్యం వెళ్తుండడం చూశాడు అబ్బాయి. ఇతని బడీ సేనాకో దేకర్, చాలా పెద్ద సైన్యాన్ని చూసి ఆ సోచనేలాగా జరుగుపోయి బాత్ రహీ హోగి, ఇది ఏదో ఒక ఏదో జరుగుతుంది లేదంటే ఇంతమంది సైన్యం ఎందుకు వెళ్తున్నారు అనుకుంటున్నాడు. జో రాజా అప్ని సేనా లియే జారా హే, ఎవరో రాజుగారు తన సైన్యాన్ని తీసుకువెళ్తున్నారు. ఉస్నే ఏక్ సైనిక్ సే పూచా, అప్పుడు అబ్బాయి అనమాట ఒక సైనికుడికి అడిగాడు. ఇలా ఏమని అడిగాడు, భాయి ఆప్కా రాజా ఇతనా బడీ సేనా లియే కహా జారా హే హే, ఓ అన్నా మీ రాజుగారు ఇంత పెద్ద సైన్యం తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు? ఏ హమారే రాజా సూరసింహ హే, ఇతను మా రాజుగారు సూరసింహుల వారు. జో పడోసి దేశ్వర్ ఆక్రమణకర్ ఉసే లూట్నే జారహే హే, అతను ఒక పొరుగు రాజ్యానికి వెళ్ళి ఆక్రమణ దండయాత్రకు వెళ్తున్నారు, అక్కడ రాజ్యాన్ని ఓడించి అక్కడ ధనాన్ని లూట్ చేయడానికి. ఉసినే జవాబు దియా ఆ విధంగా అతను చెప్పాడు. రాజేష్ రాజాకే పాస్ గయా, రాజేష్ రాజు దగ్గరికి వెళ్ళాడు. సోనే కా సిక్కా ఉస్కి ఓర్ బడాతే హుయే కహా, ఆ బంగారు నాణేన్ని రాజుగారి వైపు చూపిస్తూ చెప్పాడు అబ్బాయి రాజుగారితో. ఏమని, లీజియే మహారాజ్ ఆ పీసే రక్ లీజియే, తీసుకోండి మహారాజా, దీనిని మీరు ఉంచుకోండి. బేటా ముజే క్యో దేనా చాతే హో, రాజాని ఆశ్చర్యకే సాత్ పూజా. రాజుగారు అన్నారు, బాబు ఇది నాకెందుకు ఇస్తున్నావు అని ఆశ్చర్యంతో అడిగారు. మహారాజ్ ఏక్ సాధువునే కహా తాకి, మహారాజా ఒక సాధుగారు చెప్పారండి, జో సబ్సే గరీబ్ దికే ఉసే యా సిక్కా దేదేనా, అందరికంటే పేదవాడు ఎవరైతే కనిపిస్తారో వాళ్ళకి ఈ నాణ్యాన్ని ఇచ్చి బాబు అని చెప్పారు. రాజేష్ కరుణ స్వర్మే బోలా, ఈ విధంగా చాలా దయగల వాయిస్తో అతను చెప్పాడనమాట అబ్బాయి. రాజా మే రాజా హూ రాజా, మే తుజే గరీబ్ లాగతా హూ, రాజా క్రోధమే బోలా, రాజుగారికి కోపం వచ్చిందండి, నేను రాజును నీకు పేదవాడిలా కనిపిస్తున్నానా అంటూ కోపంతో మాట్లాడారు. మహారాజ్ యది ఆప్ అమీర్ హోతే తో దూసరే దేశ్కో లూట్నే కేలియే ఇత్నీ బడీ సేనా లేకర్ క్యో జాతే, రాజుగారండి మీరు ధనవంతులైతే ఇంత సైన్యం తీసుకొని వేరే రాజ్యం కొల్లగొట్టడానికి లూటీ చేయడానికి సైన్యాన్ని ఎందుకు తీసుకువెళ్తున్నారు? రాజేష్కి బాత్ రాజాకి సమజ్మే ఆగయి, రాజేష్ మాట అమాయకంగా కరుణతో అన్న ఆ మాటలు రాజుగారికి అర్థమైంది. ఏమర్థమైంది, చిన్న బాలుడు కూడా నన్ను ఇలా అడిగాడా అని. రాజేష్కి ప్రశంస కర్తే ఏ ఉన్న సేనాకే వాపస్ లౌట్నేక ఆదేశ్ దియా, రాజుగారికి అర్థమైంది ఏంటంటే ఇలా చేయకూడదు, ఇంకొక రాజ్యాన్ని ఆక్రమించకూడదని ఆ మాటలు అర్థమై తన సైన్యాన్ని తిరిగి పంపించమా తిరిగి వచ్చామని చెప్పారు, ఆదేశం ఇచ్చారు. ఉజ్ దినసే రాజానే అప్ని సంపత్తి జనతాకి సేవమే ఖర్చు కర్ణ ఆరంభ కర్దియా, ఆ రోజు నుండి రాజుగారు తన సంపదనంతటిని కూడా పేద ప్రజల కోసం ఖర్చు పెట్టడం ఆరంభం చేశారు. ఆ అబ్బాయిని మెచ్చుకున్నారు. साधुओं के बारे में पूरा जानकारी दिया है ना।
बाद में इस पाठ के नए शब्दों को एक बार देख ले, सीख ले। सिक्का अंग्रेजी में कॉइन, रास्ते टू वे, गरीब पूर, पेट स्टमक, सेना एन आर्मी, लूटना प्लंडर लूट, अमीर रिच, वापस लौटना रिटर्न कम।